ఆంధ్రజ్యోతి పత్రికలో సీఎం ప్రాణాలు గాల్లో దీపమ అనేటువంటి బ్యానర్ హెడ్డింగ్ తోటి ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. దీని సారాంశం ఏంటి అనేది కనుక ఒకసారి పరిశీలించినట్లయితే, ఏవియేషన్ అధికారులు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోసం ఒక హెలికాప్టర్ని తీసుకోవటం జరిగింది. ఇది మహారాష్ట్ర నుంచి ఏపీకి వస్తూ ఉండగా పూణే సమీపంలో గత శనివారం కుప్ప కూలిపోయింది అనేది ఆంధ్రజ్యోతి ఇస్తున్నటువంటి కథనం. సాధారణంగా విఐపీలకు వివిఐపీలకు ఉపయోగించేటువంటి హెలికాప్టర్లు కావచ్చు, జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నటువంటి చంద్రబాబుకు ఉపయోగించేది కావచ్చు, చంద్రబాబు సెక్యూరిటీ పరంగా కానీ ముఖ్యమంత్రి స్థాయి అధికారులకు ఉపయోగించేటువంటి హెలికాప్టర్లు ప్రోటోకాల్ ప్రకారం కనీసం హెలికాప్టర్ తయారు చేసిన దగ్గర నుంచి 10 ఏళ్లకు మించి సర్వీస్లో ఉండకూడదు, 10 ఏళ్లకు మించినటువంటి వాటిని పక్కన పెట్టేసి కొత్త వాటిని తీసుకోవాలి అనేది ప్రధానంగా ఉన్నటువంటి ప్రోటోకాల్. దీన్ని పక్కన పెట్టేసి ఏవియేషన్ అధికారులు 16 ఏళ్ళు సర్వీస్ ఉన్నటువంటి హెలికాప్టర్ని ఎందుకు ఎంచుకున్నారు? అది ఒక్కసారిగా కుప్పకూలిపోయింది, అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. ఒకవేళ అదే హెలికాప్టర్లో చంద్రబాబు ఉండి ఉంటే పరిస్థితి ఏంటి? ఏదైనా జరిగి ఉంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఏ విధంగా అయితే ఘటన జరిగిందో అదేవిధంగా ఏదైనా జరిగి ఉంటే పరిస్థితి ఏంటి? ఇది ఆంధ్రజ్యోతి కథనం. జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రికి ఇచ్చేటువంటి సెక్యూరిటీ ఇదేనా? ఆయన వాహనాల దగ్గర నుంచి వ్యక్తిగత భద్రత దగ్గర నుంచి హెలికాప్టర్ల దగ్గర నుంచి ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించాల్సినటువంటి భద్రత అధికారుల్లో ఈ నిర్లక్ష్యం ఎందుకు? ఏవియేషన్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఎందుకు వెళుతున్నారు? దీని వెనక ఏదో కుట్ర కోణం ఉంది అనేది ఆంధ్రజ్యోతి కథనాల సారాంశం. మరి వాస్తవానికి దీంట్లో ఏం జరుగుతుంది, ఏముంది, ఏంటి అనేది అయితే తెలియాల్సింది.